మీరు చూస్తున్నారు ఇక నిన్నయాల కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఎగవాడి ఎగవాడి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి మీద ఒక్కసారి ఆలోచన చేయండి ఎవలు ఈ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిందా ఇయాల కొత్తగా ఆకాశంలోకి వెళ్లి ఉల్లిపడ్డారా కాంగ్రెస్ నాయకులు ఇదివరకు తెలువదా మనకు ఒక్కసారి అవకాశం ఇయ్యండి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారా వీళ్ళకు 10 అవకాశాలు మనమే ఇయ్యలేదా 50 ఏళ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ కాదామనని సతాయించింది పరిపాలించింది 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు ఇయ్యకుండా సాగునీరు ఇయ్యకుండా కరెంట్ సంఖకి ఇయ్యకుండా ఎరువులు ఇయ్యకుండా విత్తనాలు ఇయ్యకుండా మన పట్టణాలకు నిధులు ఇయ్యకుండా సావగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇలా వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆలోచించండి కేసీఆర్ ఈ మోరు ఇట్లెందుకుంది ఆ రోడ్డు గట్లెందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు 50 ఏళ్ళు పరిపాలించినోడు ఆనాడు ఏ పని చేయని చేతగానోడు ఇవాళ మన ముందుకొచ్చి నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని 9 ఏళ్లలోనే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ను తిడుతుంటే పడదామా ఆలోచించండి ఎట్లున్నది ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది వెనకటికి మన నిజామాబాద్ అసొంటి ఊళ్ళోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే వాడికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య రాలే వాడన్నిగా చిన్నప్పటి నుంచి లంగ సోపతులు లంగ దోస్తానలు చిన్నప్పటి నుంచే చెడిపోయింది జర్దా బుక్కుడు గుట్కా దినుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చేసుకున్నాడు అట్లే పెరిగి 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 17 ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక ఆయనతో ఒక రోజు బాగా తాగిండు హోస్టల్లో లేడు ఇంకా తాగాలనిపించింది ఆయన ఇంట్లో వాళ్ళ నాయన కీసలకు వెళ్ళి పైసలు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసింది ఊరికొచ్చింది దౌడ మీదకి వెళ్ళి ఒక్కటి చంపింది సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావురా ఎంతకు దిగజారినవని వాడు హోస్టల్లో లేడు రోకలు బండు ఉంటే పక్కకు రోకలు బండ తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాయనూరికి వచ్చిండు ఎంత పని చేస్తీవురా దరిద్రుడా అని చెప్పి వంగవెట్టి ఈపులకు వెళ్ళి 4 గుద్దిండు వాడు ఇంకా కూడా హోస్టల్లో లేడు అదే రోకలు బండి అందుకొని నాన్నని కూడా కొట్టిండు వాళ్ళ నాయన కూడా అక్కడనే స్పాట్లో చచ్చిపోయిండు మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా తీసుకుపోయినరు ఆయన జైల్లో పెట్టిండు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలంటే జడ్జి గారి దగ్గరికి తీసుకొచ్చిండ్రు ఆ జడ్జి గారు మన బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లెక్క మంచోడు చల్లటి మనిషి ఇక బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లాంటి మంచి జడ్జి గారు ఉంటే ఆ జడ్జి గారు మొగటి నిలబెట్టిరు ఆ పిల్లగాన్ని ఆ పిల్లగాడు చూసి ఆ పిల్లగాన్ని జడ్జి గారు చూసిండాడు కిందికి వెళ్ళి మీద దాకా రేయ్ నేను చాలామంది లత్కోరగాళ్ళని చూసినారా నా జీవితంలో 30 ఏళ్ళు అయింది ఈ జడ్జి పని చేయబట్టి చాలామంది లుచ్చగాళ్ళని చూసిన చాలామంది క్రిమినల్ని చూసిన ఆఖరికి నా కర్మ బాగలేక ఆ ధర్మపురి అరవింద్ అంటోని కూడా చూసిన కానీ నియంత గలీజ్గానే అయితే చూడలేదురా నేను నియంత గలీజ్గానే అయితే చూడలేదు సొంత అమ్మాయి అనే చంపినావు నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలుస్తలేదు నాకైతే సమజ్ అయితే లేదు నువ్వే చెప్పురా అన్నాడట అంటే వాడు ఏమన్నాడట ఎరికైనా అప్పటిదాకా మంచిగా అప్పటిదాకా ఇట్లా రుబాబు గున్నోడు ఎగ్దం వెంటనే వంగి అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్లగాని సార్ ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది హంతకుడే సంతాపం చెప్పినట్టు హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ వాడు ఇక్కడికి వచ్చి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తే మరి నువ్వేం బీకినావు 50 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పనులు దొమినవా ఏం చేసినవా అన్నాడు ఆనాడు రైతులకు కరెంటు ఇయ్యక సావగొట్టి పల్లెటూళ్ళల్లో నీళ్లు ఇయ్యక సావగొట్టి పట్టణాల్లో మొత్తం మురికి కూపంగా మార్చి గబ్బు గబ్బు లేపిన గబ్బు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి ఎగిరెగిరి పడుతున్నది